తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో ఆయా పార్టీల టికెట్లు దక్కని వారు పార్టీని వీడుతున్నారు తమను కాదని మరొకరికి జాబితాలో చోటు దక్కడంతో ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించిన పలువురు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు ఈ క్రమంలో పార్టీ నాయకత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో కూడా అసమ్మతిని రగిల్చింది కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ నేత సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ మారే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది శనివారం కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సుభాష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనను చూసి కార్యకర్తలు ఆయన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు పార్టీ నాయకులను నమ్ముకుంటే ముంచారని సుభాష్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు ప్రతినిత్యం నియోజకవర్గంలో తన సొంత పనులను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తనను కాపాడుకున్నా చంపుకున్నా మీదే బాధ్యత అంటూ కార్యకర్తలతో తన ఆవేదనను వెలిపుచ్చారు సుభాష్ రెడ్డికి టికెట్ రాకపోవడంపై కార్యకర్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజీనామా చేసి క్షేత్రంలోకి వెళ్లాలని కార్యకర్తలు సూచించినట్లు తెలుస్తోంది కార్యకర్తలతో సమావేశం అనంతరం సుభాష్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది ఇటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత బి జనార్దన్ గౌడ్ బీఆర్ఎస్ లో చేరారు హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు జనార్దన్ గౌడ్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ లో చేరిన జనార్దన్ గౌడ్ మళ్లీ గులాబీగూటికి చేరారు కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎంపీ వివి పాటిల్ తదితరులు ఉన్నారు